Subscribe now and press the bell icon. Never miss an update. Good evening, everybody. So the director of SCERT Telangana, Hyderabad. ఇప్పుడే సమ్మేటివ్ వన్ టైం టేబుల్ని విడుదల చేసింది. ఫస్ట్ టు టెన్త్ క్లాస్ 2021-22 అకాడమిక్ ఇయర్ది టైం టేబుల్ విడుదలైంది. రీషెడ్యూల్ అన్నమాట, ఇంతకుముందు వచ్చిన టైం టేబుల్కి ఇది రీషెడ్యూల్. సో మనకు చూసుకున్నట్లయితే సబ్జెక్ట్ పరంగా 14 డిసెంబర్ 2021 మార్నింగ్ 9:30 AM టు 12 PM ఫస్ట్ టు ఫిఫ్త్ క్లాస్ వాళ్ళకి ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు లేదంటే ఉర్దూ. 14-12-2021 రోజు క్లాస్ 6-7 వాళ్ళకేమో ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు ఉర్దూ ఉంటుంది. ఎగ్జామినేషన్ టైం వచ్చేసి 10 AM టు 12:45 PM. అదేవిధంగా 8th క్లాస్ వాళ్ళకి తీసుకుంటే మధ్యాహ్నం 2 PM టు 4:45 PM. సో వాళ్ళకి ఫస్ట్ పేపర్ మ్యాథమెటిక్స్ ఉంది. ఓకే, 14th రోజు మ్యాథమెటిక్స్ ఉంది. 9th క్లాస్ వాళ్ళకి ఏదైతే 2 పేపర్స్ మార్నింగ్ 10 AM నుంచి 12:45 PM వరకు మ్యాథమెటిక్స్ పేపర్ 1, మరియు మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ సెక్షన్లో 2 PM నుంచి 4:40 PM పేపర్ 2. ఓకే, 10th క్లాస్ వాళ్ళకి ఓన్లీ 1 పేపర్ ఉంటుంది కాబట్టి 10 AM టు 1:15 PM వరకు మ్యాథమెటిక్స్ పేపర్ ఉంటుంది. సెకండ్ వచ్చేసి 15 డిసెంబర్ 2021 రోజు ఇంగ్లీష్ 1-5th క్లాస్ వాళ్ళకి కండక్ట్ చేయాలి. 6th-7th వాళ్ళకేమో సెకండ్ లాంగ్వేజ్ హిందీ లేదంటే తెలుగు ఉంటుంది, అది కండక్ట్ చేయాలి. 8th క్లాస్ వాళ్ళకి ఫిజికల్ సైన్స్ మార్నింగ్ సెక్షన్లో 10 AM టు 12:45 PM ఫిజికల్ సైన్స్, మరియు ఆఫ్టర్నూన్ 2 PM టు 4:45 PM బయాలజికల్ సైన్స్. ఫిజిక్స్ సైన్స్, ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్, ఆఫ్టర్నూన్ బయాలజికల్ సైన్స్, మార్నింగ్ ఏమో ఫిజికల్ సైన్స్. అలాగే 9th క్లాస్ వాళ్ళకి తీసుకుంటే పేపర్ 1 ఫిజికల్ సైన్స్ అండ్ పేపర్ 2 బయాలజికల్ సైన్స్. మార్నింగ్ సెక్షన్ 10 AM టు 12:45 PM వరకు ఫిజికల్ సైన్స్, మధ్యాహ్నం పేపర్ 2 బయాలజికల్ సైన్స్ 2-4:45 PM. 10th క్లాస్ వాళ్ళకి ఓన్లీ 1 పేపర్ కాబట్టి సైన్స్ ఉంటుంది. అంటే పార్ట్ ఏ ఫిజికల్ సైన్స్ అండ్ బయాలజీ కలిపి సైన్స్. నెక్స్ట్ వచ్చేసి 3rd ఎగ్జామ్ 16-12-2021 రోజు 1-5th క్లాస్ వాళ్ళకి మ్యాథమెటిక్స్. ఓకే, 6-7th వాళ్ళకేమో 3rd లాంగ్వేజ్ ఇంగ్లీష్. 8th క్లాస్ వాళ్ళకి సోషల్ స్టడీస్ ఉంటుంది మార్నింగ్ సెక్షన్లో. అదే 9th క్లాస్ వాళ్ళకి సోషల్ స్టడీస్ పేపర్ 1 పేపర్ 2, మార్నింగ్ సెక్షన్ పేపర్ 1 ఆఫ్టర్నూన్ సెక్షన్ పేపర్ 2. 10th క్లాస్ వాళ్ళకి సోషల్ స్టడీస్. 4th ఎగ్జామ్ వచ్చేసి 17 డిసెంబర్ 2021 ఫస్ట్ 5th క్లాస్ వాళ్ళకి ఈవీఎస్. మరి 6th-7th వాళ్ళకేమో సోషల్ స్టడీస్, 8th క్లాస్ వాళ్ళకు ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు లేదంటే ఉర్దూ, 9th క్లాస్ వాళ్ళకి ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు ఉర్దూ పేపర్ 1 మార్నింగ్ సెక్షన్ పేపర్ 2 ఆఫ్టర్నూన్ సెక్షన్. 10th క్లాస్ వాళ్ళకి ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు ఆర్ ఉర్దూ. ఓకే, 5th ఎగ్జామ్ వచ్చేసి 18-12-2021 రోజు 1-5th క్లాస్ వాళ్ళకు ఉండదు కాబట్టి 6th-7th వాళ్ళకి మ్యాథమెటిక్స్, 8th క్లాస్ వాళ్ళకి సెకండ్ లాంగ్వేజ్ హిందీ తెలుగు, హిందీ ఆర్ తెలుగు. 9th క్లాస్ వాళ్ళకి 3rd లాంగ్వేజ్ ఇంగ్లీష్ పేపర్ 1 పేపర్ 2 అండ్ 10th క్లాస్ వాళ్ళకి 3rd లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఉంటుంది మార్నింగ్ సెక్షన్లో. 6th ఎగ్జామినేషన్ వచ్చేసి 1-5th వాళ్ళకు ఉండదు. 2012-2021 6th-7th క్లాస్ వాళ్ళకి జర్నల్ సైన్స్, అదే 8th క్లాస్ వాళ్ళకి 3rd లాంగ్వేజ్ ఇంగ్లీష్, 9th క్లాస్ వాళ్ళకి 2nd లాంగ్వేజ్ హిందీ ఆర్ తెలుగు. ఒకటి 6th ఎగ్జామ్ వచ్చేసి 2012-2021 రోజు 1-5th వాళ్ళకి ఎగ్జామ్ ఉండదు. 6th-7th క్లాస్ వాళ్ళకి జర్నల్ సైన్స్, 8th క్లాస్ వాళ్ళకి 3rd లాంగ్వేజ్ ఇంగ్లీష్, 9th క్లాస్ వాళ్ళకి 2nd లాంగ్వేజ్ హిందీ ఆర్ తెలుగు.
మార్నింగ్ సెక్షన్ 10 AM టు 1 PM వరకు. అండ్ 10th క్లాస్ వాళ్ళకి సెకండ్ లాంగ్వేజ్ తెలుగు ఆర్ హిందీ ఆర్ ఉర్దూ, ఈ మూడుట్లో ఉంటుంది. సో మనకు ఈ టైం టేబుల్ వచ్చేసింది, దీని ప్రకారంగా మనకు 14 నుంచి డిసెంబర్ 14 నుంచి ఎగ్జామినేషన్ స్టార్ట్ అవుతాయి. సో అందరూ బాగా ప్రిపేర్ కావండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకొకటి మనకు చూసుకుంటే ఐటమ్ వర్క్స్ మనకు డేట్స్ ఇచ్చారు. ఇది ఆల్ స్కూల్ ఎక్సెప్ట్ మిషనరీ స్కూల్స్కి ఏమో కంప్లీషన్ ఆఫ్ వాల్యుయేషన్ ఆన్సర్ స్క్రిప్ట్ 23/12/2021 నుంచి, మిషనరీ స్కూల్కి అయితే 29/12/2021 వరకు ఐటమ్ వర్క్స్ని సబ్మిట్ చేయాలి. రికార్డింగ్స్ అయినా కానీ రిజల్ట్ అయినా కానీ షెడ్యూల్ ప్రకారంగా చేయాలి. రికార్డింగ్ రిజల్ట్ని రికార్డ్స్ ఎప్పటి వరకు సబ్మిట్ చేయాలి అంటే 27/12/2021 ఆల్ స్కూల్స్ ఎక్సెప్ట్ మిషనరీ స్కూల్స్, అంటే అన్ని స్కూల్ వాళ్ళు 27/12/2021 వరకు రికార్డ్స్ అనేటివి సబ్మిట్ చేయాలి. అండ్ తర్వాత రిజల్ట్ని డిక్రేజ్ పేరెంట్స్కి 28/12/2021 వరకు సిగ్నేచర్ తీసుకొని టీచర్స్ మీటింగ్ పెట్టేసి పేరెంట్స్ యొక్క సిగ్నేచర్ తీసుకొని వచ్చి సబ్మిట్ చేయాలి 28/12/2021 వరకు. ఓకే, సో ఇది మనకు సమ్మేటివ్ అసెస్మెంట్ ఎగ్జామినేషన్ టైం టేబుల్, రీషెడ్యూలింగ్ అయిన టైం టేబుల్, అంటే కొత్త టైం టేబుల్ అన్నమాట. సో ఇక్కడ మనకు డైరెక్టర్ ఆఫ్ SERT తెలంగాణ హైదరాబాద్ నుంచి ఇష్యూ అయింది. ఓకే, సో బెస్ట్ ఆఫ్ లక్. ఎవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేరో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే 10th లో ఉన్నారో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియోస్ని. ఓకే, నెక్స్ట్ ఎగ్జామ్ మోడల్ పేపర్స్ని అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.